ఎదురుగా వచ్చి అటాక్ చేసిన వెంటనే కొట్టలేకపోయినా డైరెక్ట్ గా, అప్పుడు మీరేం చేయలేకపోయారు ఇవన్నీ నేను నాలాగా డైరెక్ట్ ఇది చేతావు కదా ఈజీగా దిమ్మ తిరిగిపోతుంది చెవుల మీద గట్టిగా కొడు ఆటోమేటిక్గా వదిలేస్తాడు. ఏం చేత కాలేదు, పట్టి లాగుతున్నాడు, చేయి బట్టి లాగుతున్నాడు, ఎలా రిలీజ్ చేసుకోవాలో తెలియట్లు గట్టిగా కొరకాలని అయినా ఐడియా రావు. అవసరమైనప్పుడు మన ప్రాణం మీదకి వచ్చినప్పుడు మనకున్న నెయిల్స్ కావచ్చు, హెయిర్ పిన్స్ కావచ్చు, చేతిలో ఉన్న పెన్ను, పెన్సిల్, కీ ఏదైనా సరే ఒక వెపన్ లాగా ఉపయోగపడుతుంది. శత్రువులు అనేది మన చుట్టూనే ఉంటారు. చెప్పాలి అంటే లేడీస్ కి ఒక ఆడది బయటకు వస్తేనే ఏదో ఒక రకంగా మీద చెయ్యడానికో వాళ్ళని హెరాస్మెంట్ చేయడము ఏదో ఒకటి చేస్తూనే ఉంటారు. పేరెంట్స్ ధైర్యం చేసుకుని బయటకు పంపిద్దాం అని అనుకున్నా కూడా వీళ్ళకి భయపడి సమాజానికి మెయిన్ అదే మనం మొదటి నుంచి ఏంటంటే సమాజం మా బాధ్యత మన మీద ఎక్కువ ఉంటుంది సమాజంలో. ఎందుకంటే మనం ఉంటున్న ప్రజాస్వామ్యంలో నిజం చెప్పాలంటే మన ఇంట్లో అమ్మా నాన్న ఓకే, అమ్మ నాకు ఇష్టమే కానీ బయట ఏమనుకుంటారు. ఒక అమ్మాయికి ప్రాబ్లం వచ్చి పోలీస్ స్టేషన్ కి వెళ్ళాలంటే కూడా మొహమాట భయం, ఏమో పలానా వాళ్ళ అమ్మాయి పోలీస్ స్టేషన్కి వెళ్ళింది అంటే పరుగు పోద్దేమో పెళ్ళవదేమో. ఆ భయానికి నలుగురు కోసం భయపడటంతోనే సరిపోతుంది మన లైఫ్ అంతా. కానీ మనం నిజం చెప్తున్నాక మనం తప్పు చేయనంత వరకు ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు. మనం చేసేది కరెక్ట్ అనిపించినప్పుడు ముఖ్యంగా అదృష్టం వెల్విషర్స్ అంటే తల్లిదండ్రులు. నేను ఫస్ట్ తల్లిదండ్రులకి ఇంపార్టెన్స్ ఇస్తాను, తర్వాత ఎవరైనా. మన వెల్విషర్స్ అంటే వాళ్ళే వితౌట్ ఎక్స్పెక్టేషన్ ఏమి లేకుండా మనల్ని సిన్సియర్ గా ప్రేమించి మనకు ఒక లైఫ్ ఇవ్వాలని మన గురించి ఆలోచిస్తారు. వాళ్ళకి మనకి ఇష్టమైన ఫీల్డ్ ని ఒప్పించాలంటే వాళ్ళకి భరోసా కల్పించాలి, వాళ్ళకి కాన్ఫిడెన్స్ రావాలి. మన అమ్మాయి బయటకు వెళ్ళినా క్షేమంగా తిరిగి వస్తుంది. ఈ రోజు నేను అర్ధరాత్రి బయటకు వెళ్ళినా క్షేమంగా తిరిగి వస్తుంది అమ్మాయి. ఎంత దూరం లాంగ్ జర్నీ చేసినా కూడా పర్లేదు, మన అమ్మాయి ధైర్యంగా ఉంటుంది. ఎందుకు? బికాస్ ఆఫ్ మార్షల్ ఆర్ట్స్. నా బాడీలో ఇది ఉంది కాబట్టి నాకు ఒక సెల్ఫ్ కాన్ఫిడెన్స్, ఒక ధైర్యం ఉంది. ఆటోమేటిక్ గా వాళ్ళు నన్ను నమ్ముతారు పంపించడానికి. ఆ భరోసా మన తల్లిదండ్రులకి పిల్లలు కల్పించాలి. వాళ్ళు మనకు అవకాశం ఇవ్వాలి, మన అమ్మాయి ఇంత కష్టపడుతుంది, ఆమె ట్రై చేస్తుంది కదా, అడుగుతుంది కదా, ఒక ఛాన్స్ ఇచ్చి చూద్దామని పేరెంట్స్ కూడా సపోర్ట్ చేయాలి. మరి అసలు మీరు మీ పేరెంట్స్ ఎలా కన్విన్స్ చేశారు అసలు దీని గురించి? నిజం చెప్పాలంటే నేను చెప్పాక నా మైండ్ లో బాగా బలంగా ఇవన్నీ నాటుకుపోయినాయి. మా నాన్నగారికి ఇంట్రెస్ట్ కాబట్టి నన్ను పోలీస్ ఆఫీసర్ చేయాలని. నేను ఏది చెప్పినా కూడా సరే అమ్మ చెయ్యి, ఒకవేళ నేను ఫెయిల్ అయితే కూడా అది ఒకవేళ అవ్వలేదు పర్లేదు, నేనే డిప్రెస్ అవుతాను ఒకవేళ నేను అవ్వలేకపోయానని, ఏం పర్లేదు మళ్ళీ నెక్స్ట్ టైం ట్రై చేయి అని మా నాన్నగారు మోటివేషన్. సో డాడీ ఏం చేసేవారు? నిజం చెప్పాలంటే మా డాడీ ఫార్మర్ బై బర్త్ బ్లైండ్. బై బర్త్ బ్లైండ్. నేను ఎలా ఉంటానో నాన్నకు తెలియదు, కానీ నా వాయిస్ తెలుసు. నేను ఇంట్లో ఉండి ఎంత దూరంలో ఉండే ఫోన్ డైలీ ఫోన్ చేస్తారు. నేను హలో అన్నానంటే నేను ఎలా ఉన్నానో చెప్పేస్తారు. ఏంటమ్మా డల్ గా ఉన్నావు, లేదా ఏంటి పడుకుని మాట్లాడుతున్నావా, కూర్చుని మాట్లాడు, జర్నీలో ఉన్నట్టున్నావే సౌండ్. అంత వినికిడి, అంత అబ్జర్వేషన్, అది నాకు అదృష్టం. ఏ రోజు ఆయనకి కళ్ళు లేవన్న ఫీలింగ్ రాలేదు నాకు, కానీ నాకు చాలా మోరల్ సపోర్ట్ మా నాన్నగారు. అమ్మగారు ఇక చెప్పవసరం లేదు, ఆవిడ ఎప్పుడు ఇంక తల్లి అంటే తల్లి ప్రేమ, ఇంకా అది చెప్ప అన్న అది నో వర్డ్స్. ఇద్దరు సిస్టర్స్ ఉన్నారు, ఒక బ్రదర్ ఉన్నారు, నేనే ఇంటికి పెద్ద. ఫస్ట్ ఇంటికి పెద్దగా ఉండటమే సగం బాధ్యతగా ఉండేదాన్ని. ఇంట్లో వాళ్ళందరినీ చదువు కానీ సెట్ చేయటం కానీ, నాన్నగారు బ్లైండ్ కాబట్టి నేను ఇంట్లో సపోర్ట్ గా ఉండటం ఫ్యామిలీకి. 10th క్లాస్ అయినప్పటి నుంచి ఇంట్లో ఒక రూపాయి అడగకుండా నా కష్టంతో నేను అది కరాటే క్లాసెస్ కావచ్చు, టైలరింగ్ లో కావచ్చు. ఫస్ట్ స్టార్టింగ్ టైలరింగ్ కూడా స్టార్ట్ చేశాను కెరీర్. టైలరింగ్ నేర్పిస్తూ ప్రతిదీ కూడా నేను నేర్చుకుంటూ నేర్పించేదాన్ని, అంటే బొటెక్ టైప్ లో. బొటెక్ టైప్ లో. తర్వాత మళ్ళీ కరాటే కూడా, కరాటే ఎంటర్ అయిన తర్వాత మాస్టర్ రవి గారి సహకారంతో ఆయన క్లాసులు పెట్టించారు. నేను స్టూడెంట్ గా ఉంటూనే మాస్టర్ అయ్యాను. అప్పుడు మనకి గురుకుల పాఠశాలలు ఉండే, ఇప్పుడు ఉన్నాయి, రెసిడెన్షియల్ ఇప్పటికీ ఉన్నాయి. తెలంగాణ సపరేట్ అయిన ఆంధ్ర అయినా రెసిడెన్షియల్స్ ఉన్నాయి. ఆ స్కూల్ హాస్టల్ లో ఉంటారు. ప్రతి స్కూల్లో 300 స్టూడెంట్స్ ఉంటారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి నేను వెళ్ళి వారానికి 2 రోజులు నేర్పించేదాన్ని క్లాసు. అప్పుడేంటి, ఒక స్టూడెంట్ కి 10 రూపాయలు ఇచ్చేవాళ్ళు. నాకు సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ గా ఉండేది ఆ రోజుల్లో. 2000 సాలరీ అంటే ఎంతో జాబ్ చేసినట్టే, 1 అవర్ పార్ట్ టైం జాబ్ లాగా. సాలరీ పెరిగే కొద్దీ ఖర్చులు పెరుగుతాయి, ఖర్చులు పెరుగుతాయి. సాలరీ అంటే చాలా ఎక్కువ, చాలా ఎక్కువ, చాలా హ్యాపీ అనిపించేది. నేను ఒక చెప్తున్నాను కదా, ఇక మా పట్టుదల అంటే ఇక ట్రైన్ లో సీజన్ టికెట్స్ తీసుకొని వెళ్ళిపోతే క్లాసులు చెప్పుకుంటూ వెళ్ళడం, మళ్ళీ రిటర్న్ చెప్పుకుంటూ రావడం. అటు తిరుపతి వరకు కవర్ చేశాను, ఇటు విజయనగరం వరకు కవర్ చేశాను. విజయవాడ ఆంధ్రాలో ఉన్నప్పుడు అక్కడ, తెలంగాణ వచ్చి కూడా ఇక్కడ కూడా 20 ఇయర్స్ అయిపోయింది. ఇక్కడ కూడా అన్ని కరీంనగర్ డిస్ట్రిక్ట్ దగ్గర నుంచి, వరంగల్ దగ్గర నుంచి, ఆల్మోస్ట్ 2 రాష్ట్రాల్లో నాకు తెలవని ప్లేస్ లేదు.
మొత్తం చుట్టేశాను. 10 రూపాయలతో స్టార్ట్ చేసిన కరాటే ఈ రోజు 10,000 తీసుకునే స్థాయి వరకు వచ్చింది. ఇది నా లైఫ్ అచీవ్మెంట్ గా భావిస్తాను. కృషి చేసి ఉంటే మరి ఈ రోజు ఈ స్థాయిలో నిలబడి చాలా అది గ్రేట్ అసలు చెప్పండి. దాని వెనక చాలా ఉంది. ప్రతి ఒక్క మహిళ మీలాగా ప్రతి ఒక్క దృఢ సంకల్పంతో ఉండి వాళ్ళు చెయ్యాలి అని అనుకునే చేయగలిగితే వాళ్ళకి ఫ్యామిలీ సపోర్ట్ కూడా ఇస్తే ఖచ్చితంగా ప్రతి ఒక్క అమ్మాయి ఈ రోజు నిలబడుతుంది. మన సంకల్పం ముఖ్యం, తర్వాత వాళ్ళని అనుకూలంగా మనం మార్చుకోవాలి. అవును అది ఇప్పుడు ఎందుకంటే చిన్న చిన్న పిల్లలు చూస్తున్నాం, ఇప్పుడు చదివే కాలేజీ పిల్లలు కూడా ఒక్కసారి నో అంటే ఇంకా అది నోనే అని చెప్పేసి వాళ్ళు డిప్రెషన్ లో వెళ్తాం, సూసైడ్ దాకా వెళ్తాం, ఆగిపోతున్నారు. మెయిన్ ఆగిపోతున్నారు. అది ఏ విషయంలో అయినా ఏ ఫీల్డ్ అయినా కావచ్చు. ఎందుకంటే నేను అదే చెప్తాను తల్లిదండ్రులకు, పిల్లలు ఓడిపోవటం కూడా నేర్పించాలి. ఈ మార్షల్ ఆర్ట్స్ లో ఉన్న మెయిన్ విషయం ఏంటంటే పడతాం, లేస్తాం, ఓడిపోతాం, ఓడిపోవటం కూడా నేర్పిస్తాం. ఇప్పుడు కరాటే ఉంది, ప్రతిసారి విన్నాము, ప్రతిసారి గోల్డ్ మెడల్ రాదు. థర్డ్ ప్లేస్ వచ్చిన రోజులు ఉన్నాయి మాకు, అసలు పార్టిసిపేషన్ సర్టిఫికేట్ వస్తే చాలు అనుకున్న రోజులు ఉన్నాయి. వెళ్ళి అక్కడ నిలబడి వస్తే చాలు అనుకున్నాం. ప్రతిసారి వెళ్ళాలి, ప్రతిసారి గోల్డ్ మెడల్ రావాలి, ప్రతిసారి విన్ అవ్వాలని లేదు. అవును, ఓడిపోతాం. ఒకసారి ఒకరు గెలుస్తారు, ఒకళ్ళు మనం ఓడిపోతాం, పడతాం, లేస్తాం, దెబ్బలు తగులుతాయి ఫిజికల్ గా. ఈ విధంగా మెంటల్ గా స్ట్రాంగ్ అయిపోతాం. లైఫ్ లో అప్ అండ్ డౌన్స్ కామన్, గెలుపు ఓటములు సహజం. ఈ విషయాన్ని ఇప్పుడున్న పేరెంట్స్ ముఖ్యంగా చెప్పాలంటే, ఇప్పుడు చాలా మంది ఎవరు ఓటమిని యాక్సెప్ట్ చేసే పరిస్థితిలో లేరు. అసలు ఈవెన్ పేరెంట్సే లేరు. ఏంటి మా అమ్మాయి ఎందుకు ఓడిపోయింది, మా అమ్మాయికి ఎందుకు మెడల్స్ రాలేదు, నువ్వు ఇలా అన్నప్పుడు పిల్లలకి ఏమనిపిస్తుంది, ఓ నేను గెలవాల్సిందే కదా, నాకు రావాలి కదా, ఎందుకు రాలేదు. లేదమ్మా, అప్పుడప్పుడు ఓడిపోవటం కూడా ఉంటుంది. ఓడిపోతే మళ్ళీ పట్టుదల పెరిగి మళ్ళీ నెక్స్ట్ టైం విన్ అవడానికి ప్రాక్టీస్ చేయాలి. ఈ విధంగా నేర్పించాలి పిల్లలకి. ఓకే, మీరు ఏమైనా కొంచెం మన వాళ్ళకి కూడా అంటే ధైర్యంగా అర్ధరాత్రి 12 గంటలకి రోడ్డు మీదకి వెళ్ళినప్పుడు ధైర్యంగా మీరు ఇంటికి రాగలరు అని నిరూపించుకోవడం, అది అర్ధరాత్రి పగలని లేదు. ఇప్పుడున్న సిచ్యువేషన్ ఈ సమాజంలో డే అండ్ నైట్ 24 అవర్స్ వర్క్ చేస్తున్న కంపెనీస్ ఉన్నాయి. అవును, అప్పుడు ఆడ మగ తేడా లేదు, ఇద్దరూ కష్టపడితేనే లైఫ్. ఇప్పుడు ఉన్న మనకి ఫాస్ట్ కల్చర్ లో అన్ని ఎంత విపరీతమైన రేట్లు పెరిగిపోయినాయి. ఇద్దరు జాబ్ చేస్తేనే, ఎంత జాబులు చేసి ఎంత అర్ధరాత్రులు కూడా బయటకు వెళ్తున్నారో అంతే ఈజీగా అవి కూడా జరుగుతూనే ఉన్నాయి. అది పంట పగలు జరుగుతున్నాయి, రాత్రి అంతే, రాత్రి పగలు తేడా లేదు. కాబట్టి రాత్రిపూట కొంచెం అవకాశం కావచ్చు, అంత సైలెంట్ గా ఉంటది కాబట్టి కొందరే వెళ్తారు కాబట్టి. కానీ ఆ టైంలో కూడా వెళ్ళాలి అంటే మనం ఇలాంటి సెల్ఫ్ డిఫెన్స్ నేర్చుకుని ఉంటే ఒక కాన్ఫిడెన్స్. ప్రతిదీ సెల్ఫ్ డిఫెన్స్ గా ఉపయోగపడుతుంది అని చెప్తున్నా కదా. నువ్వు గట్టిగా అరవటం వల్ల ఎదుటి వ్యక్తి భయపడతాడు, ఎవరన్నా వచ్చి సేవ్ చేస్తారు. అందరిని కరాటే చేయాలి, ఫైట్ చేసి పోయి కిక్కులు కొట్టాలి అని 10 మంది వస్తే 10 మందిని ఎక్కడ కొట్టగలుగుతావు. ఆ 10 మంది నుంచి తప్పించుకుని పారిపోవడం కూడా సెల్ఫ్ డిఫెన్స్, పరిగెట్టడం కూడా సెల్ఫ్ డిఫెన్స్. అందుకే రన్నింగ్ కూడా తెలిసి ఉండాలని చెప్తాను. నువ్వు ఫిజికల్ గా స్ట్రాంగ్ ఉండాలి, గ్రౌండ్ కి వెళ్ళు, డైలీ మార్నింగ్ ఒక 1/2 అవర్ గ్రౌండ్ పెట్టుకో, ఎక్సర్సైజ్ చేసుకో, ఫిజికల్ ఫిట్నెస్ ఉంటుంది. రన్నింగ్ ప్రాక్టీస్ చేయి, నీ బాడీ నీ కంట్రోల్లో ఉంటుంది, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉంటుంది, గుడ్ ఫర్ హెల్త్, హెల్తీగా ఉంటావు, ఫిట్నెస్ గా ఉంటావు, ఇన్ని రకాల ఉపయోగాలు ఉంటాయి. అందుకని పిల్లలకి ఫిజికల్ గా కూడా తయారు చేయాలి. మనం చూస్తున్నాం ఇప్పుడు చూస్తే బస్సు ఏసీ బస్సు ఉంటుంది, స్కూల్లో ఏసీ ఉంటుంది, లిఫ్ట్లో దింపుతాం, బస్సు క్యాబో ఎక్కిస్తాం, తీసుకెళ్లి అక్కడ దింపేస్తాం, మళ్ళీ ఎక్కించుకొని వస్తున్నాం. వీళ్ళకి ఫిజికల్ ఎక్సర్సైజ్ ఎక్కడుంది, స్వెట్ వచ్చే అవకాశమే లేదు. ఏసీలో తిరిగి తిరిగి ఏసీలో పెడితే సుఖపడుతున్నాం మనం అనుకుంటున్నాం. ఏసీలు ఉండొచ్చు, సమ్మర్లోనో వీలైనప్పుడు మరీ తట్టుకుని ఉండలేకపోయినా ఉండొచ్చు, కానీ బట్ మామూలుగా కూడా ఉండాలి, నార్మల్ నేచర్ కి దగ్గరగా ఉండాలి. అవును, అది కూడా పిల్లల్ని పెంచాలి ఆ విధంగా. అదే అంటున్నాను, కష్టం సుఖం తెలియాలి. అసలు కష్టం సుఖం కన్నా ముందు వాళ్ళలో ధైర్యాన్ని అనేది నింపడం మర్చిపోయారు మాట్లాడుకుంటే. పేరెంట్స్ లోనే ఓపిక తగ్గిపోతుంది. అవును, వాళ్ళు కూడా అంటే ఎవరి పనుల్లో వాళ్ళు బిజీ అయిపోవడం వల్ల ప్రెసెంట్ ఉన్న పిల్లల్ని సరిగ్గా పట్టించుకునేది కూడా లేకుండా అయిపోతుంది. ఏంటంటే వాళ్ళు డ్యూటీలకు వెళ్ళిపోవడం, వచ్చేయడం, పిల్లల్ని మీరు తిన్నారా చదువుకున్నారా అని అడగడం వరకు. ఇంతకు ముందు పేరెంట్స్ అంటే పిల్లల్ని పక్కన కూర్చోబెట్టుకుని వాళ్ళు ఏం చదువుతున్నారని చూసేటోళ్ళు. ఇప్పుడు అయ్యలేవు, ట్యూషన్స్ పంపించడం, వెళ్ళారా వచ్చారా చదువుకున్నారా తిన్నారా, ఇంతవరకే ఉండడంతో పిల్లలు సగం వీళ్ళ జాబ్ పిల్లలు ఏంటి, వాళ్ళు ఏం ఇష్టపడుతున్నారు, వాళ్ళకి ఏం కావాలి, వాళ్ళు ఏం అవ్వాలనుకుంటున్నారు, ఇవన్నీ అసలు మర్చిపోతున్నారు పిల్లల గురించి. అదొకటి దీనికి కారణం మెయిన్ గ్రాండ్ పేరెంట్స్ కూడా, వెనకట్లో జాయింట్ ఫ్యామిలీస్ గ్రాండ్ పేరెంట్స్ ఉండేవాళ్ళు, వాళ్ళు టేక్ కేర్ చేసేవాళ్ళు. రాగానే స్కూల్ నుంచి వస్తే వీళ్ళ పని వీళ్ళు చేసినా, వాళ్ళని కొంచెం హోంవర్క్ చేయించడమా, వాళ్ళకి ఏదైనా స్నాక్స్ తినిపించడమా, కాసేపు ఆడుకోవటమా, వాళ్ళ పని వీళ్ళు కూడా చూసుకునేవాళ్ళు. ఇప్పుడు జాయింట్ ఫ్యామిలీలు ఎక్కడున్నాయి, సపరేట్ అయిపోయింది. అందువల్ల ఎవరు కేర్ టేకర్ మీద ఆధారపడాల్సి వస్తుంది. అంత రెస్పాన్సిబిలిటీ ఏముంటుంది వాళ్ళకి, కేర్ టేకర్స్ మనీ చూసుకుంటారు అంతే కదా, చూసుకోరు కదా. ముఖ్యంగా ఈ గ్రాండ్ పేరెంట్స్ దగ్గర పెరిగిన పిల్లలకి విలువలు తెలుస్తాయి కొన్ని, ఎందుకంటే వాళ్ళ ఎక్స్పీరియన్స్, వాళ్ళ అనుభవం అనుకుంటారు. పెద్దవాళ్ళు ఎంతో అనుభవం చూసే వస్తారు. వాళ్ళ దగ్గర పెరగటం మంచిది పిల్లలు, ఎవరితో ఎలా బిహేవ్ చేయాలి దగ్గర నుంచి. ఇప్పుడు మేమున్నాం, మా గ్రాండ్ ఫాదర్ నారాయణ గారు అని చెప్పేసి ఆయన ఏకగ్రీవంగా ప్రెసిడెంట్ గా చేశారు, ఫ్రీడమ్ ఫైటర్ గా చేశారు. ఆయన మాకు పెద్ద ఇన్స్పిరేషన్. నానంటే మాకు నాన్న ఇప్పుడు ప్రజెంట్ సపోర్ట్ కానీ, ఫస్ట్ నేను చిన్నప్పటి నుంచి
స్కూల్ కి వెళ్లే టైంలో మా తాతగారు చెట్లు మర్రి చెట్లు నాటేవాళ్ళు. ఆయన నాటిన చెట్లు పెద్ద పెద్ద నలుగురు పట్టుకుంటే కూడా సరిపోనంత చెట్లు అయి ఉన్నాయి ఈ రోజు. కొన్ని నదులు కృష్ణానది ఒడ్డును కావచ్చు, చాలా ఏరియాల్లో అలాంటి చెట్లకు మాతో కొన్ని నీళ్లు పంపించేవాళ్ళు. నేను స్కూల్కి వెళ్తున్నాను అనుకోండి, బ్యాగ్ తీసమ్మా బ్యాగ్ పెట్టి ఒక్క కడవ నీళ్ళు తీస్తా, అది దిగుడు బావులు, బావిలోంచి దిగి ఒక బిందె నీళ్లు తీసుకొచ్చి నాలుగు చెట్లకు పోసి స్కూల్కి వెళ్ళేవాళ్ళం. రిటర్న్ రాగానే మమ్మల్ని రాగానే అమ్మ ఏమైనా స్నాక్స్ పెట్టమని అమ్మతో తినిపించి ఏమైనా తిన్న తర్వాత చిన్న పని ఉందని చెప్పి పొలం పని దగ్గర నుంచి అన్ని చేసాం. అంటే మేము రైతు కుటుంబం కాబట్టి పొలంలో అన్ని గడ్డి కోసే పని దగ్గర నుంచి చెట్లు నాటే దగ్గర నుంచి చెట్లకు నీళ్లు పోయటం, తోటలు ఉండేవి మాకు మామిడి జీడి మామిడి తోటలు, ఆ తోటలు ఆ చెట్లకు అక్కడ పనులు చేసేవాళ్ళం. అది పెద్ద ఎక్సర్సైజ్ గా ఉండేది. అవన్నీ చేసేటోళ్ళు పోబట్టి అంతకు ముందు వాళ్ళ మనుషులు బలంగా ఉండే, బలంగా ఉన్నారు, హెల్దీగా ఉన్నారు, మంచి ఫుడ్. పిల్లలకు కూడా అదే చెప్తాను, గ్రౌండ్కి వెళ్ళి వచ్చాను ఇప్పుడు ఆటలాడించండి కాసేపు, ఒక గంట గేమ్స్ పంపిస్తే వచ్చి మీరు ఏం పెట్టకపోయినా వాళ్ళు తినేస్తారు, అడిగి తింటారు, అప్పుడు వాళ్ళు హెల్తీగా ఉంటారు కదా. మా వాడు తినడు మా పిల్లవాడు తినడు అని చెప్పి వాళ్ళు పట్టున గిన్నె పట్టుకుని తిరుగుతుంటారు వాళ్ళమ్మట.